మరోసారి కేసీఆర్ పై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కబర్దార్ అంటూ ఫైర్ అయ్యారు దళిత వర్గాలకు దక్కాల్సిన అవకాశాలను దక్కకుండా అణచివేతకు కేసీఆర్ గురి చేస్తున్నారని నిరంకుశత్వ పరిపాలనతో పట్టభద్రుల ఎన్నికల్లో నీ పతనం ఖాయమని ఫైర్ అయ్యారు కేసీఆర్ గారు కేటల హైదరాబాద్ ఎలక్షన్లో బిసి మైలని మేయర్ చేస్తానని సీల్డ్ కవర్లో గద్వాల విజయలక్ష్మి గారి పేరుని ఆయన డిక్లేర్ చేసి మోతే శోభన్ రెడ్డి డిప్టీ మేయర్ మరి మేయర్ గా గద్వాల విజయలక్ష్మి గారిని సీల్డ్ కవర్ లో పెట్టి ఆయన అనౌన్స్మెంట్ అక్కడ కార్పొరేటర్తో చేయించడం జరిగింది మరి కేసీఆర్ గారు ఆయన దళితులను మోసం చేస్తున్నాడు మరి బీసీలను కూడా మోసం చేసినని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గద్వాల విజయలక్ష్మి గారు ఆమె ఒక ఎన్ఆర్ఐ తన భర్త బాబు రెడ్డి ఆయన కూడా ఎన్ఆర్ఐ మరి బీసీ కార్డు ఎట్లా వర్తిస్తుందా మీకు బీసీ కులం అనేది ఎట్లా వర్తిస్తుందా మీకు మరి ఒక రెడ్డిని చేసుకున్న తర్వాత ఆమె ఆ వంశంలో ఒక రెడ్డి వంశం అంటే వంశరాలు అవుతుంది మరి ఈరోజు ఆమె మేయర్గా ఎన్నుకున్న తర్వాత మరి కేశరావు గారు రాజ్యసభ ఉంటారు తన కొడుకు ఒక చైర్మన్గా ఉంటాడు మరి ఆ ఇంట్లోనే తన కూతురు కూడా మేయర్ ఇవ్వడం అంటే చాలా దుర్మార్గం ఇది మరి దళిత మేయర్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేసినాం మొన్న మరి డిప్యూ మేయర్ అన్న చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ కేసీఆర్ గారు దళితుల్ని మోసం చేస్తూ దళిత ముఖ్యమంత్రి చేయలే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయిపోయిండు మరి రాష్ట్రంలో దళిత వ్యతిరేకిగా ముద్ర పడుతుంది కేసీఆర్ పై మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి మరి కేసీఆర్ కబర్దార్ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ 3 జిల్లాల ఎలక్షన్లో కూడా మాదిగ ఉపకులాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టినటువంటి మేయర్ మన ఎమ్మెల్సీని ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మాపున గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబెట్టినా ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా నాగార్జున సాగర్ ఎలక్షన్లో కూడా ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా దళితులపై దాడులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుల భూములు లాక్కోవడం మరి ఈ దళిత వర్గాలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ఎన్నోసార్లు ఎదురుస్తా ఉన్నాం మరి నాగార్జున సాగర్ ఎలక్షన్ కూడా రాబోతా ఉంది నాగార్జున సాగర్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా దళితులందరూ ఏకమై కేసీఆర్ నిలబెట్టేటువంటి క్యాండిడేట్ ఎవరైనా పర్లే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ కబర్దార్ దళితుల ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసినావు కాబట్టి నువ్వు గనక నీ మనసు మార్చుకొని దళితులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ దళితులకు ఇచ్చేటువంటి మన అంటే మంత్రి పదవి కానీ దళితులకు చైర్మన్లు కానీ ఇవ్వకుండా నువ్వు దాన్ని తొక్కిపెట్టినావు కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు అన్నింటిని కనుక దళితులకు సమానంగా చేయకుంటే మాత్రం ఖచ్చితంగా నీ పార్టీని ఓడగొడతారు నిన్ను బొంద పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.